రాజకీయాల్లో చాలా పరిణామాలు జరుగుతుంటాయి. ఒకే కుటుంబం వారు వేర్వేరు పార్టీల్లో ఉండొచ్చు. అయితే ఒకే పార్టీలో ఉన్నప్పుడే ఒకరు తీసుకునే నిర్ణయాలు ఇంకొకరిపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ముందుగానే బయటకు వచ్చి వివరణ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ ఫ్యామిలీలో కీలక పరిణామం జరిగినా ఓ లీడర్ మాత్రం నోరు ఎందుకు తెరవడం లేదనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా ఏళ్లుగా పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా, ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు అది మరింత ఊపందుకుంది. ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఓ బహిరంగ లేఖ రాయడంతో పార్టీ మార్పు, మునుగోడు బై ఎలక్షన్ పక్కా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు కావడంతో కలిసే వ్యాపారాలు కూడా చేస్తున్నారు. రాజకీయమైనా వ్యాపారమైనా ఇద్దరు కలిసే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకుంటారు. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అన్న వెంకటరెడ్డిని ఇరుకున పడేసింది అంటున్నారు. అన్న కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు, కానీ తమ్ముడు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమని, అది బీజేపీతోనే సాధ్యమని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కామన్ గా ఏ పార్టీలో అయినా ఇలా ఒక పార్టీలో ఉండి మరో పార్టీకి అనుకూలంగా మాట్లాడిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కానీ ఈ ఇష్యూలో మాత్రం రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్. పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. వీళ్ళిద్దరూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి మాత్రం మాట్లాడటం లేదు. పార్టీ మారొద్దని కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ్ముణ్ణి బుజ్జగిస్తుంటే అన్న మాత్రం మౌనంగా ఉండడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఆయన తమ్ముడి విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్ క్యాడర్ మాట్లాడుకుంటోంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరికొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకొచ్చిందని, పార్టీ మారకుండా చూడాలని మిగతా నేతలు ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. అప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నారని అంటున్నారు. చివరికి నేను చెప్పినా తమ్ముడు వినే రకం కాదని చెప్పడంతో రేవంత్, భట్టి, ఉత్తమ్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారని వారి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. తన మాట వినే పరిస్థితి లేనప్పుడు మాట్లాడడం ఎందుకని వెంకటరెడ్డి సైలెంట్ అయ్యారని ఆయన దగ్గర వాళ్ళు చెప్తున్నారు.